ప్రభు పేరట మీ అందరికీ షలోం. బాబు, నీకేదైనా రోగం వచ్చిందనుకో, చచ్చిపోయిన డాక్టర్ ఫోటో ముందుకు వెళ్ళి నీ రోగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తావా, లేకపోతే బ్రతుకున్న డాక్టర్ దగ్గరికే వెళ్తావా? అడిగితే అదేంటండి, నాకు రోగం వస్తే బ్రతుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తాను, కానీ చచ్చిపోయిన డాక్టర్ ఎంత ఫేమస్ అయినా ఆయన ఫోటో ముందుకెళ్ళి దండం పెట్టి నాకున్న రోగం చెప్పమని ఎలా అడుగుతానండి నేను? మరి నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందనుకో, నీ కష్టాన్ని ఏ దేవుడికి చెప్పుకుంటావు? నా దేవుడికి చెప్పుకుంటా. మరి నీ దేవుడు చచ్చిపోయాడని చెప్పావుగా. నువ్వు రోగంతో బాధపడితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావు? బతుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తా. మరి చచ్చిపోయిన డాక్టర్ ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే, ఇందాక నువ్వేమన్నావు పిచ్చోడు వెళ్తాడండి అన్నావు. మరి చచ్చిపోయిన దేవుడి దగ్గరికి వెళ్తే ఏమంటారు? ఓహో, చచ్చిపోయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం చెప్పుకోము, మరి చచ్చిపోయిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటావు? నీ మాట్లాడవేమయ్యా. ఏం మాట్లాడతామండి? అంతా అర్థమవుతుందండి. ఏమర్థమైంది? విమర్శించాలి, నిందించాలి అనే ఉద్దేశం 1% కూడా నాకు లేదు. కానీ నేను అంటుంది ఏమిటంటే, ఈ కుర్రవాడికి సెల్ ఫోన్ చేతిలో ఉందే, ఆ సెల్ ఫోన్ అడగండి బాబు, ఏ కంపెనీ తక్కువని చెప్పేస్తాడు. కంపెనీ పేరు ఏమిటో, బ్యాటరీ బ్యాకప్ ఎంత? 3 రోజులు సార్ అంటాడు. మెమరీ ఎంత? 64 GB సార్ అంటాడు. కెమెరా పిక్సెల్స్ ఎంత? 10 పిక్సెల్స్ సార్ అంటాడు. డ్యూయల్ కెమెరా, సింగిల్ కెమెరా? డ్యూయల్ కెమెరా సార్ అంటాడు. స్క్రీన్ సైజ్ ఎంత? 2 ఇంచెస్ సార్. స్పీకర్ ఉందా? స్పీకర్ భలే వినిపిస్తే సార్. అండ్ సెల్ ఫోన్ గురించి అన్ని చెప్పేస్తున్నాడు. ఏ మోడలు, ఏ కంపెనీ, ఎప్పుడు తయారైంది, ఎవడు తయారు చేశాడు, ఇంతకీ ఏ దేశం, మేడ్ ఇన్ జపాన్ సార్. మనిషి సృష్టించిన సెల్ ఫోన్ గురించి నీకు అంత తెలుసే మానవా? నిన్ను సృష్టించిన దేవుడు గురించి నీకేమీ తెలియదే. ఇది ఎంత అవివేకం అండి, ఇది ఎంత అవివేకం అండి. అయ్యో, ఇలాంటి వారిని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుందండి. నాకంటూ దేవుడు ఉన్నాడు అంటున్నాడు, కానీ ఆ దేవుడి గురించి నీకేదో తెలుసు, ఏం తెలుసో చెప్పు అంటే ఏమీ తెలియదే. ఏమీ తెలియని వాళ్ళు యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు ఏమని? తెల్లోళ్ళ దేవుడు అని చెప్పి. నాయన, ముందు నువ్వు నమ్ముతున్న దేవుడి గురించి నువ్వు బాగా తెలుసుకో. నేను చెప్తా, నేను తెలుసుకున్న దేవుడి గురించి. యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములో జన్మించాడు. ఎవరకు జన్మించాడు? కన్య అయిన మరియకు జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు శకము 1వ సంవత్సరంలో జన్మించాడు. ఎంతకాలం భూమి మీద జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ భూమి మీద మనిషి కోసం ఏం చేశాడు? గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చాడు, చెవిటి వాళ్లకు విడికడినిచ్చాడు, మూగవాళ్ల చేత మాట్లాడింపజేశాడు. సముద్రం మీద నడిచాడు, సముద్రాన్ని శాసించాడు, తుఫాను అణిచివేశాడు. అంతేకాదు, చచ్చిపోయిన శవాలను కాస్త లే అని లేపి చూపించాడు. పాపిష్టి మనిషిని ప్రాణంగా ప్రేమించాడు, కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి రావడం మాత్రమే కాకుండా, పాపిష్టి మనిషి చేసిన పాపాలన్నీ తన భుజముల మీద వేసుకున్నాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని చేసుకున్న దేవుడు, ఆ మనిషి పాపము చేత, అపరాధముల చేత చచ్చి బ్రతుకుతున్నప్పుడు వాడు చస్తే నరకానికి పోతాడు అని తెలిసిన దేవుడు, తాను సృష్టించిన మనిషి నరకానికి వెళ్ళకూడదని, వాడు చేసిన పాపములో వాడు శిక్షించబడకూడదని, ఆ శిక్ష అంతా తన మీదే వేసుకోవాలని, మనిషికి రాబోతున్న మరణ శిక్ష తన భుజముల మీద వేసుకొని సిలువలో మరణించాడండి. ఎప్పుడు మరణించాడు? శుక్రవారము మరణించాడు. ఎవరైనా మరణిస్తే అది దుర్దినము, ఎవరైనా మరణిస్తే అది సంతాప దినము. కానీ యేసుక్రీస్తు మరణానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఏమిటి? శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. ఉన్న వారాల్లో ఒక్క వారానికి ఒక పేరుంది. ఏ వారము? శుక్రవారము. ఏ శుక్రవారము? శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. అదేమిటి? యేసుక్రీస్తు మరణిస్తే సంతాప దినం కావాలిగా, యేసుక్రీస్తు మరణిస్తే దుఃఖకరమైన దినం కావాలిగా? లేదయ్యా, లేదమ్మా. ప్రపంచంలో పాపము చేసిన ప్రతి ఒక్కడు క్షమించబడ్డానికి, పరలోకానికి చేర్చబడడానికి
ఏకైక దేవుడు సిలువ మీద మరణించాడు. ఆయన సిలువ మీద మరణించాడు కాబట్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతటిని ఆయన భరించాడు కాబట్టి ఇక ఏ ఒక్కడు కూడా నరకానికి వెళ్ళవలసిన అవసరము లేనే లేదు. ఆ శిక్ష అంతటిని ఆయన కొట్టివేశాడు. ఆ తర్వాత ఏం చేశారు? సిలువ మీద మనిషి కోసం మరణించిన క్రీస్తును సమాధి చేశారు. ప్రతి ఒక్కడికి జయంతి ఉంది, ప్రతి ఒక్కరికి వర్ధంతి ఉంది. జన్మించిన దినం ఉంది, మరణించిన దినం ఉంది. ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, కానీ ఒకే ఒక్కడికి మూడవ దినం ఉంది. ఆ మూడవ దినము తిరిగి లేచిన దినము, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినము, పునరుద్ధాన దినము. ఒకే ఒక్కనికి, ఆ ఒక్కడే నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన ప్రభువైన యేసు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ప్రజలందరికీ కనపడ్డాడు. 40 రోజులు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో సంచరించాడు, మరణించి తిరిగి లేచి అనేక వందల మందితో మాట్లాడాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు, నేటి కూడా బ్రతికే ఉన్నవాడు. ఆ కుర్రవాడిని అడిగితే, నాయన నువ్వు నమ్ముతున్న దేవుడు ఉన్నాడా? లేదని చచ్చిపోయాడండి. మరి బ్రతికున్న మనిషికి కావలసింది బ్రతికున్న దేవుడా, చచ్చిపోయిన దేవుడా? ఒకసారి ఆలోచించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఎవరెవరైతే ప్రభువా నిన్ను నీ సన్నిధిని ప్రేమించి, నాయన నీ వాక్యమును ప్రేమించి ధ్యానించి నీ సన్నిధికి ధైర్యంగా వచ్చి వెళుతున్నారో, వారిని ఎంతగా నీవు దీవించగలవో అంతగా దీవించు నాయన. వారి చుట్టూ ఉన్న బంధువులు, వారి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, అన్యులు చూసి వీరు ఆ దేవుడిని నమ్మారు, ఆ దేవుడు వీరిని బహుగా దీవించాడు అని మమ్మను చూసిన ఆయన, మా చుట్టూ ఉన్నవారు నిన్ను మహిమపరచాలి. ఇట్టి సాక్ష్యము మమ్ము గూర్చి చెప్పడానికి సహాయం చేయమని. నాయనా, మా కుటుంబంలో మీ సన్నిధి కావాలి. నాయనా, మా కుటుంబంలో మీ ప్రసన్నత కావాలి. నేటి నుంచి నాయనా నిన్ను ప్రేమించే, నీ సన్నిధిని అనుభవించే, ప్రార్థించే, వాక్యమును ధ్యానించే కుటుంబముగా, కుటుంబ సమేతముగా నిన్ను ఘనపరిచే భాగ్యం అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.